ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్నపిల్లలకు చిన్నప్పటి నుంచే రాయించడము పరీక్షలు ఇవన్నీ పెడితే వాళ్ళకి వేస్తున్నారు కదా. అయితే ఏంటంటే కొన్ని స్కూల్స్ లో మాత్రం ఆ వయసులో వాళ్ళకి చదివేని చెప్పరు. అవి ఓన్లీ యాక్టివిటీసే ఉంటాయి వాళ్ళకు, ప్రీ స్కూల్ యాక్టివిటీస్ ఉంటాయి. రైటింగ్ చాలా తక్కువ ఉంటుంది ఆ టైంలో. వాళ్ళకి అసెంబ్లింగ్ డిసెంబ్లింగ్ యాక్టివిటీస్ చేయించడము, ఎందుకంటే వాళ్ళకి సైకోమోటర్ స్కిల్స్ డెవలప్ కావాలి కావాలి అందుకని చెప్పేసి వాళ్ళకి ఏంటంటే ఆ కోఆర్డినేషన్ స్కిల్స్ వీటన్నిటి కోసం యాక్టివిటీస్ చేయిస్తారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో 2.5 సంవత్సరాలకు పిల్లల్ని అలా ఒక సమ్మర్ క్యాంప్ కావచ్చు, అది ప్రీ స్కూల్ కావచ్చు, పంపించడం అనేది ఒక రకంగా ఐడియల్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని ఎంగేజ్ చేసేవాళ్ళు, అలా జరిగిపోయేది. కానీ ఇప్పుడు అలా పెద్దవాళ్ళు ఎంగేజ్ చేస్తే పిల్లలు ఒక వయసు వచ్చిన తర్వాత మాట వినరు. మీరు చూడండి, గ్రాండ్ పేరెంట్స్ దగ్గర ఎక్కువగా ఉన్న పిల్లలు అమ్మ నాన్న దగ్గరకు వస్తారు, ప్యాంపరింగ్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే గ్రాండ్ పేరెంట్స్కి ఎప్పుడు కూడా మనవాళ్ళు మనవరాడు అంటే చాలా ప్రేమ, ఏమనరు. సో ఒక డిసిప్లిన్ అనేది ఉండదు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే ఈ డే కేర్స్ కానివ్వండి, సమ్మర్ క్యాంప్స్, లేదంటే ప్రీ స్కూల్స్, ఇవన్నీ కూడా మంచి కాన్సెప్ట్. అది ఒకటేందంటే చదువు అనేది అక్కడ ఇంట్రడ్యూస్ చేయకూడదు. చదువు అంటే ఏంటి, రీడింగ్ అండ్ రైటింగ్ ఓన్లీ. వాళ్ళు మిగతా యాక్టివిటీస్ ద్వారా ఎన్నైనా నేర్చుకోవచ్చు. వాళ్ళకి ఒక స్టోరీ టెల్లింగ్ నేర్పించండి, యాక్టివిటీస్ నేర్పించండి, ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి ఫ్యూచర్లో కూడా. సో కాబట్టి చిన్న వయసు నుంచి రాయించడం అనేది మాత్రం మంచిది కాదు. సైకలాజికల్గా కూడా, ఫిజియలాజికల్గా, సైకలాజికల్గా వాళ్ళకు చాలా పెయిన్ ఉంటుంది, మనకు తెలియదట. నేను చదివాను, ఒక బుక్ చదివాను, వాళ్ళకి ఈ వేళ్లలో ఈ సన్నటి నర్వ్స్ ఉంటాయి, అది ఎక్కువసేపు పెన్ను హోల్డ్ చేసినప్పుడు వాళ్ళకి నొప్పులు వస్తుందిట. అందుకని చెప్పేసి వీలైనంత వరకు అది అవాయిడ్ చేయాలి. చాలా స్కూల్స్లో ఇప్పుడు చేస్తున్నారు, బాగానే జరుగుతుంది. అది ఇంతకు ముందులాగా మరి 2.5 ఏళ్ళకి పరీక్షలు పెట్టడం అనేది తగ్గిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే విచిత్రం, స్కూల్స్ వాళ్ళు పెట్టకపోయినా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. పేరెంట్స్ ప్రెషర్ ఎలా ఉంటుందంటే, నేను మా స్కూల్లో మేము ఇదే సిస్టమ్ ఫాలో అయ్యేవాళ్ళం. పిల్లలకు మరి 2.5 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఎగ్జామ్స్ అవి పెట్టేవాళ్ళం కాదు, ఓరల్గా ఉండేది. వాళ్ళతో ఏదన్నా క్వశ్చన్ ఆన్సర్స్ అడగడం అది చేసేవాళ్ళం. మా పిల్లలు రాయట్లేదు అనేవాళ్ళు. అయ్యో ఎలా రాస్తారమ్మా, వాళ్ళు 3 ఏళ్ళు కూడా లేవు వాళ్ళకు అని అంటే వినేవాళ్ళు కాదు. సో కొన్ని స్కూల్స్ ఏంటంటే ఇంక పేరెంట్స్ ప్రెషర్ తట్టుకోలేక ఏదో ఒక యాక్టివిటీస్, రైటింగ్ యాక్టివిటీ, వాళ్ళకు ఒక సిలబస్, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్. మరి ఇంకా కొన్ని స్కూల్స్లో ఎలా అయిపోయిందంటేనండి, ఎంత ఎక్స్పెన్సివ్ బుక్స్ వాళ్ళకు, వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ బుక్స్ మొయలేరు వాళ్ళు, అసలు ఆ స్కూల్ బ్యాగ్ బరువు ఎంత ఉంటుంది అనుకున్నారు, వాళ్ళని మించిన బరువు ఉంటుంది. సో ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేయడానికి కొంతవరకు పేరెంట్స్ కూడా కారణమే. పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి, పిల్లల సైకాలజీ అర్థం చేసుకుని. సో ఈ వయసులో మనం నేర్చుకున్నామా చిన్నప్పుడు అనేది పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి. మీరున్నారు, మీ చిన్న వయసులో ఎలా జరిగింది అప్పుడు, ఒకసారి మనం ఇఫ్ గో బ్యాక్ వీ విల్ నో, అది అనుకోని ఒక ఈ టైంలో ఇది ఐడియల్ కాదు పిల్లలకు అనేది ఒకటి మనం ఆలోచించుకుంటే ఇది కొంచెం మనం నివారించవచ్చు. పిల్లలు కూడా హాయిగా చదువుకుంటారు, వాళ్ళు చదువుకోవాల్సిన వయసు వచ్చినప్పుడు హాయిగా చదువుకుంటారు వాళ్ళు. అండ్ జనరల్గా కూడా మనం ఒక ఇప్పుడు పిల్లల మ్యాటరే కాకుండా ఒక అదర్ పర్సన్ గురించి ఆలోచించాలి అంటే కూడా మనం ఆ పర్సన్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే మనకి గొడవలు, కొట్లాటలు, బాండింగ్ అనేది పెరిగి ఇవి తగ్గి ఇలాంటివన్నీ కూడా అవుతాయి అని నా నమ్మకం. కరెక్ట్, 100% ట్రూ. మనము అదే కమ్యూనికేషన్ స్కిల్స్ అనే పదము ఇక్కడ ఇక్కడ కూడా వర్తిస్తుంది. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనగానే ఏదో చక్కగా మాట్లాడగలగడము, మంచి విషయాలన్నీ మాట్లాడడం అనుకుంటారు. కానీ ఈ కమ్యూనికేషన్ అనేది అన్ని రకాల కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు ఎవరి గురించో ఒక మా అభిప్రాయం వచ్చింది మీకు, రాగానే మీకు ఏమనిపించాలి, అరే నేను ఆ ప్లేస్లో ఉంటే నేను ఎలా ఆలోచించేదాన్ను, నేను ఎలా రియాక్ట్ అయ్యేదాన్ను అని ఒక్కసారి మనం ఆలోచించుకున్నామంటే మనం ఏం చేయాలి అనేది మనకు అప్పుడు తెలిసిపోతుంది. ఎందుకంటే నో 2 పీపుల్ ఆర్ సేమ్. మీ ఆలోచన మీకుంటుంది, నా ఆలోచన నాకుంటుంది. కాబట్టి ఒక సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భంలో వాళ్ళ రియాక్షన్ ఎందుకు అలా ఉంది అన్నది మనం ఒక్కసారి వాళ్ళ ప్లేస్లో నుంచి ఆలోచిస్తే మనకు అర్థమైపోతుంది. అది కూడా పార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్. మనం మొదట మొదలుపెట్టుకున్నప్పుడు ఎడ్యుకేషన్ గురించి ఇదంతా మాట్లాడుతున్నాం మనం. అక్కడ ఒక విషయం నేను అందరికీ చెప్పాలి. చాలామంది ఎలా ఉంటుందంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చదువు డిస్కంటిన్యూ అయిపోతే వేరియస్ రీజన్స్ వల్ల, మ్యారేజెస్ కావచ్చు, అక్కడ స్కూల్స్ లేకపోవడం వల్ల కావచ్చు, ఆగిపోతుంది. ఎస్పెషలీ ఆడపిల్లలకు అలా ఆగిపోకుండా కంటిన్యూ చేసుకోవచ్చు. పెళ్ళి అనేది చదువుకు అవరోధం కాదు, అది నా విషయంలో చాలా స్పష్టంగా ప్రూవ్ అయిపోయింది. అసలు నేను ఐ నెవర్ థాట్ నేను ఈ స్టేజ్కి రాగలుగుతాను, నేను ఇంత చదువుతాను అనేది నేను ఎప్పుడు ఊహించలేను. ఎందుకంటే నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు మీకు చెప్పాను కదా 5 కిలోమీటర్ల దూరంలో స్కూల్ ఉంటుందని. అయితే ఒక 3-4 టైమ్స్ పెద్ద హెవీ రెయిన్స్ వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళలేకపోయాను. వెళ్ళలేకపోవటం అంటే ఇంకా కొంచెం నాకు భయం అనిపించేది అనమాట, ఆ స్కూల్కి వెళ్ళాలి అని అంటే అమ్మో ఈ వర్షాల్లో వెళ్ళాలి అని. సమ్హౌ నా మైండ్ సెట్ అప్పుడు ఎలా ఉంది అంటే ఇంకా నేను చదవలేనులే అనిపించేసి నేను డిస్కంటిన్యూ చేసేసాను. 8th క్లాస్లో డిస్కంటిన్యూ చేసేసాను, నేను చేశాను.
చేసి ఒక 2 ఇయర్స్ నేను అలాగే ఉండిపోయాను ఇంట్లో. అంటే న్యూస్ పేపర్స్ చదివేదాన్ని, నాన్న బుక్స్ తెప్పించేవాళ్ళు, బుక్స్ చదువుతుండేదాన్ని. అయితే మళ్ళీ నాకు చదవాలనే కోరిక ఎప్పుడు వచ్చిందంటే నేను మా పెద్దమ్మ గారి వాళ్ళ దగ్గరికి వెళ్ళాను గుంటూరు. వెళ్ళినప్పుడు సేమ్ నా వయసు మా కజిన్ ఉంటాడు, వాడు అప్పుడే ఇంటర్ ఫస్ట్ ఇయర్కు 10th చదువుతున్నాడు, ఇంకా వాళ్ళందరూ కాలేజీలో చదువుతున్నారు. ఇంకా వాళ్ళని చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే నేను చదువుకోకపోవటం ఏంటి, నేను ఎందుకు మానేశాను చదువు, అసలు నన్ను ఎవరు మానుకోమనలేదు, మా నాన్నగారే మానుకోమని చెప్పలేదు, హై స్కూల్కి వెళ్ళమన్నారు, నేనే కదా మానేశాను అని ఇంకప్పుడు అడిగాను వాళ్ళను. నేను మరి 10th మళ్ళీ రాయాలి అంటే ఏం చేయాలి అని మా కజిన్ అడిగాను. చెప్పాడు అప్పుడే ఓపెన్ ఇది వితౌట్ స్కూల్ స్టడీ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయొచ్చు అనేది అప్పుడు స్టార్ట్ అయింది. అయితే చెప్పాడు ఇట్లా నువ్వు రాయొచ్చు, ఇంకా నేను వచ్చాను మా నాన్నగారికి చెప్పి నేను అర్జెంటుగా నేను ఇప్పుడు 10th క్లాస్ రాయాలి అని చెప్పాను. సరే ఇంకా ఆయన అన్ని అరేంజ్మెంట్స్ చేశారు, 10th పాస్ అయ్యాను. ఇంకా 10th పాస్ అయిన తర్వాత ఇంకా నాన్న అన్నారు ఎలాగో నువ్వు చదువుకోవాలనుకున్నావు కదమ్మా అని చెప్పేసి, ఆయన ఒక విలేజ్లో వర్క్ చేసేవాళ్ళు, ఒక టౌన్కు ఫ్యామిలీ షిఫ్ట్ చేసి మా చదువుల కోసమని అక్కడి నుంచి ఇంకా చదువు కంటిన్యూ అయిపోయింది, అన్స్టాపబుల్. ఓకే, మధ్య మధ్యలో ఓకే కొంచెం గ్యాప్స్ వచ్చినా కూడా నేను అనుకున్నది నేను చేయగలిగాను. ఇంకా ఒక్కటే చేయాలనేది నాకేంటంటే పిహెచ్డి ఒక్కటే, అది మిగిలిపోయింది. మరి ఎప్పుడు అవుతుందో తెలియదు, ఇప్పటికీ 3-4 అటెంప్ట్స్లో ఏదో ఒక చిన్న దాంతో అది డిస్టర్బ్ అయిపోయింది, కంటిన్యూ కాలేదు, అది ఒక్కటే ఉంది. సో మరి మీరు త్వరలోనే పిహెచ్డి చేసి డాక్టరేట్ పట్టబుచ్చుకొని మళ్ళీ మన ఛానల్లో ఇలాగే ఇంటర్వ్యూస్ ఎన్నో ఇస్తూ ఉండాలి. అండ్ మరి అలాగే మీరు మంచి మంచి పాటలు పాడతారని విన్నాను, చక్కటి పాటతోటి మరి చదువుల తల్లి సరస్వతీదేవితోటి ఈరోజు ఇంటర్వ్యూ ఇంత చక్కగా కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను ఒక మంచి పాటతోటి. మరి మీరేమంటారు, పాడతారా మా వామ్మ ప్రేక్షకుల కోసం? ఓ రెండు లైన్లు పాడతాను. రెండు లైన్లు అంటే 4 లైన్లు పాడేసింది. మీకోసమే పాడుతున్నాను. నా కోసం చెప్పద్దు, పాడండి. మీరు పాడాక నేను చెప్తాను ఎవరికోసం పాడుతున్నారో. తుషార శీతల సరోవరాన అనంత నీరవ నిసిధిలోనా ఈ కలువ నిరీక్షణ నీ కొరకే రాజా వెన్నెల రాజా కలనైనా నీ తలపే కలనైనా నీ తలపే ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం పడమట సంచారాగం కుడియడమల కుసుమ పరాగం పడమట సంధ్యారాగం కుడియడమల కుసుమ పరాగం ఒడిలో చెలి మోహన రాగం ఒడిలో చెలి మోహన రాగం జీవితమే మధురానురాగం జీవితమే మధురానురాగం అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అందమే ఆనందం మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెళ్ళిది మగువ మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ త్యాగంలో అనురాగంలో తరగని పెళ్ళిది మగువ ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యకే కల్పవల్లి
సకలవనికే కల్పవల్లి సీతగా ధరణి జాతగా సహనశీలం చాటినది రాధగా మధుర ఫస్ట్ ఆఫ్ ఆల్ లీల గారు ఇంత మంచి మంచి పాటలతోటి మిడ్లే మాకు అందించినందుకు అందులో రాజశేఖర్ గారిని కూడా కలిపేశారండో మీరు గమనించారో లేదో సూపర్గా పాడారు చాలా చాలా బాగుంది అండ్ మీతో ఇలా మాట్లాడుతూ ఉంటే అసలు సమయమే తెలియలేదు ఇంత పెద్ద వాళ్ళలో కూడా మనం ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేసాము అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు అండ్ మన వామం ప్రేక్షకులకి మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒక మంచి మాట చెప్పేసేయండి తప్పకుండా మాంసం ఎప్పుడు వావ్ వావ్ ఇంతకన్నా పెద్దగా చెప్పేది ఏం లేదు ఎందుకంటే మనం అంటేనే ఒక వావ్ మనం అంటేనే ఒక పవర్ మాంసం అంటేనే ఇంకేం చెప్పాలి పవర్ 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 మనం అంతే ఇంకంతే ఇంకా దానికి మించి ఇంకేం లేదు వితౌట్ ఎస్ వితౌట్ మామ్స్ దెర్ ఈస్ నథింగ్ సో అగైన్ వావ్ మామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు ఎస్ అండి థ్యాంక్ యూ విజయ్ గారు మీరు నన్ను ఈరోజు పిలిచి ఇలా మాట్లాడము సరే మా స్ఫూర్తి మహిళా మండలికి మీరు ఇలా వచ్చారు ఇలా ఇంటర్వ్యూ తీసుకున్నారు నేనేదో నాకు తెలిసినవన్నీ చెప్పాను సో చాలా బాగుంది సో ప్రేక్షకులందరికీ కూడా మనం మాట్లాడిన విషయాలు మనం చెప్పిన విషయాలు కొంతవరకు ఉపయోగపడతాయని అనుకుందాము ఎందుకంటే మనం ఏ పని చేసినా కూడా దానికి ఎంతో కొంత ఎవరికో ఒకళ్ళకి బెనిఫిట్ అనేది రావాలి సో అది నా ఆలోచన అలా ఉంటుంది నాకు అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ సో మా స్ఫూర్తి మహిళా మండలి తరఫున మీకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము ఈరోజు ఈ వీడియో తీసుకుని కొన్ని విషయాలు అందరికీ చెప్పగలిగింది థ్యాంక్ యూ సో మచ్ నిజంగానే స్ఫూర్తి మహిళా మండలి ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తోంది అండ్ స్ఫూర్తి మహిళా మండలి శ్రీదేవి గారి ఇనిషియేటివ్ ద్వారా మనం లీల గారిని కలవడము అండ్ ఇంకా స్ఫూర్తి మహిళా మండలిలో ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరితోటి కూడా మంచి మంచి వీడియోలు రాబోతున్నాయి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ వావ్ మామ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్